హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం భారతదేశ చరిత్రకు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అప్లికేషన్ ప్లాటో అవును ఫ్రెండ్స్ ప్లాటో యాప్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనుభవజ్ఞులైన ఉత్తమమైన అధ్యాపకులచే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులకు ఆన్లైన్ ఆఫ్లైన్లో విద్యను బోధించడమే ప్లాటో యాప్ యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్ ఈ యాప్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ యాప్ని అందరూ కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ సన్యాసి దుస్తులతో ఉన్నటువంటి అశోకుడి విగ్రహాన్ని దర్శించినట్లు పేర్కొన్న విదేశీ ఎవరు సన్యాసి దుస్తులతో ఉన్నటువంటి అశోకుడి విగ్రహాన్ని దర్శించినట్లు పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు ఆన్సర్ ఇత్సింగ్ నెక్స్ట్ వంశ పారంపర్య హక్కులతో గుప్తుల కాలంలో శాశ్వతంగా దానం చేసిన భూమిని ఏ విధంగా వ్యవహరించారు ఆన్సర్ నివిధర్మ నివిధర్మ అని పేరుతో నెక్స్ట్ వన్ గుప్తుల యుగంలో రాజులకు భూములపై సర్వాధికారాలు లేవని తెలుపుతున్న శాసనం ఏమిటి ఆన్సర్ పహాల్పూర్ శాసనం పహాల్పూర్ శాసనం పహాల్పూర్ శాసనం నెక్స్ట్ వన్ ఏషియాటిక్ సొసైటీ స్థాపకుడు విలియం జోన్స్ ఆంగ్లంలోకి అనువదించిన ప్రముఖ గ్రంథం ఏమిటి ఆన్సర్ అభిజ్ఞాన శాకుంతలం నెక్స్ట్ వన్ హర్షుడి సోదరి రాజశ్రీకి బౌద్ధమత శిక్ష దీక్ష ఇచ్చినటువంటి గురువెవరు హర్షుడి సోదరి రాజశ్రీకి బౌద్ధమత దీక్ష ఇచ్చిన గురువెవరు దివాకర మిత్ర నెక్స్ట్ శ్రీలంకను పూర్తిగా ఆక్రమించిన భారతీయ ఎవరు ఆప్షన్ ఏ రాజేంద్ర చోళ నెక్స్ట్ వన్ రోబా ఈ దక్కన్ అంటే దక్కన్ గుంటనక్క దక్కన్ గుంటనక్కగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ అలీ బరీద్ వీరిని పేర్కొంటారు నెక్స్ట్ వన్ భారతదేశంలో తొలిసారిగా ఆఫ్ఘన్ సామ్రాజ్యాన్ని లోడీలు స్థాపించగా రెండవసారి ఆఫ్ఘన్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు ఆన్సర్ షేర్షా సూరి నెక్స్ట్ వన్ భారతదేశంలో హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ లార్డ్ మేయో లార్డ్ మేయో నెక్స్ట్ వన్ గవర్నర్గా నియమితుడైనటువంటి తొలి భారతీయుడెవరు ఆప్షన్ ఏ ఎస్పి సిన్హా నెక్స్ట్ వన్ మితాక్షర అనే పేరుతో మనుధర్మ శాస్త్రానికి వ్యాఖ్యానం రచించింది ఎవరు ఆప్షన్ సి ఆప్షన్ సి విజ్ఞానేశ్వర విజ్ఞానేశ్వర నెక్స్ట్ నగరాలు వాటి నిర్మాతలకు సంబంధించి కింది వాటిని జత చేయండి జతపరచని దీనిలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ప్రతిహారులు ఖనోజ్ రాష్ట్ర కూటులు నెక్స్ట్ పరామారులు పరామారులు దార నెక్స్ట్ చందేలులు ఖజరహో చౌహానులు అజ్మీర్ నెక్స్ట్ వన్ మొఘల్ సైన్యాన్ని మొఘల్ సైన్యాన్ని నాదిర్ షా ఏ యుద్ధంలో ఓడించాడు ఆన్సర్ కర్నాల్ యుద్ధంలో ఓడించారు నెక్స్ట్ వన్ షేర్షా జీవిత చరిత్రను రచించిందెవరు షేర్షా జీవిత చరిత్రను రచించిందెవరు ఆన్సర్ అబ్బాస్ ఖాన్ షేర్వాణి నెక్స్ట్ అక్బర్ స్థాపించిన నూతన మతం దిన్ ఇలాహిలో చేరిన ఏకైక హిందూ ఎవరు ఆన్సర్ బీర్బల్ నెక్స్ట్ వన్ రాల్ఫ్ ప్లిబ్ రాల్ఫ్ ప్లిబ్ అనేటటువంటి ఆంగ్లేయుడు ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు ఆన్సర్ అక్బర్ నెక్స్ట్ వన్ ఆగ్రా అంధకవిగా ఎవరిని పేర్కొంటారు ఆగ్రా అంధకవిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ సూరదాస్ను పేర్కొంటారు నెక్స్ట్ అక్బర్ చక్రవర్తి ఆరాధించిన ప్రముఖ సూఫీ సన్యాసి ఎవరు ఆన్సర్ షేక్ సలీం చిస్తీ నెక్స్ట్ ప్రముఖ ఆచార్యులు వారి సిద్ధాంతాలను సరైన క్రమంలో జతపరచండి దీనిలో ఫస్ట్ వచ్చేసి దీనిలో వచ్చేసి రామానుజాచార్య విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని నెక్స్ట్ శంకరాచార్య అద్వైత సిద్ధాంతాన్ని నింబార్కాచార్య అద్వైత సిద్ధాంతాన్ని నెక్స్ట్ వచ్చేసి మధ్వాచార్య ద్వైత నెక్స్ట్ వచ్చేసి వల్లభాచార్య వీరు శుద్ధద్వైత ఇవన్నీ కూడా సరైనటువంటివే నెక్స్ట్ వన్ సూఫీ శాఖలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్య ఏమిటి చూద్దాము ఇస్లామిక్ చట్టాలను అనుసరించే వారిని బషారాగా పేర్కొంటారు ఇస్లామిక్ చట్టాలను అనుసరించని వారిని బేషారాగా పేర్కొంటారు ఇవి రెండు కూడా సరైనటువంటివే నెక్స్ట్ మంగళవారికి వృత్తి పన్ను నుండి మినహాయింపు ఇచ్చిన విజయనగర పాలకుడు ఎవరు ఆప్షన్ ఏ సదాశివరాయలు సదాశివరాయలు నెక్స్ట్ వన్ మొఘలుల కాలంలో షారుఖ్ అంటే ఏమిటి షారుక్ అంటే ఏంటంటే బెండి నాణ్యం నెక్స్ట్ జహంగీర్ పాలనను నూర్జహాన్ ప్రభావితం చేసినట్టుగానే లాల్ కున్వర్ ఏ మొఘల్ పాలకుడి ఏ మొఘల్ పాలకుడిని ప్రభావితం చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ జహంగీర్ సారీ జహందర్ షా నెక్స్ట్ అండ్ కాండాన్ని నరికేస్తే కొమ్మలు అవే పడిపోతాయి అని పేర్కొన్న మరాఠా వీరుడెవరు ఆన్సర్ ఆప్షన్ సి మొదటి బాజీరావు నెక్స్ట్ రాజపుత్రుల గురించి విశేష పరిశోధనలు చేసినటువంటి చరిత్రకారుడెవరు ఆన్సర్ కల్నల్ తాడ్ నెక్స్ట్ ఫిరోజా తుగ్లక్ పర్షియా భాషలోకి అనువదించిన భారత శాస్త్రీయ సంగీత గ్రంథం ఏమిటి ఆన్సర్ రాగదర్పణం నెక్స్ట్ భగవంతుడితో సాన్నిహిత్యం కోసం సమ సమ అనేటటువంటి గీతాలు ఆలపించిన ముస్లిం షాక్ ఏమిటి ఆప్షన్ డి సూఫీ నెక్స్ట్ కింద పేర్కొన్న వారిలో గాంధీజీని గురువుగా ప్రకటించుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు ఆన్సర్ మార్టిన్ లూథర్ కింగ్ నెక్స్ట్ ప్రముఖ కమిషన్లు వాటికి సంబంధించిన అంశాలను జతపరచండి చూద్దాము దీనిలో ఫస్ట్ వచ్చేసి హంటర్ కమిషన్ క్షామ నివారణ అచిసన్ కమిషన్ సివిల్ సర్వీసెస్ విభజన నెక్స్ట్ ఫ్రేజర్ కమిషన్ పోలీస్ సంస్కరణలు నెక్స్ట్ రాబర్ట్సన్ కమిషన్ ప్రజా పనుల శాఖ నుండి రైల్వే శాఖను వేరు చేయడం నెక్స్ట్ వచ్చేసి ర్యాలీ కమిషన్ విద్యా సంస్కరణలు నెక్స్ట్ శారదా సదన్ అనేటటువంటి వితంతు శరణాలయాన్ని స్థాపించింది ఎవరు ఆన్సర్ పండిత రమాబాయి నెక్స్ట్ ఫ్రెంచ్ జాకోబియన్ సభ్యుడైనటువంటి భారతీయ పాలకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి టిప్పు సుల్తాన్ నెక్స్ట్ భారతదేశ ఖర్చుతో భారతదేశ ఖర్చుతో భారతీయ సైన్యమే భారతదేశాన్ని ఆంగ్లేయుల భారీసత్వంలో కొనసాగిస్తోంది అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ కార్ల్ మార్క్స్ నెక్స్ట్ గుప్తుల యుగంలో విశేష ప్రగతి సాధించిన శాస్త్రం ఏమిటి ఆన్సర్ ఖగోళ శాస్త్రం నెక్స్ట్ భారతదేశ చరిత్రను తెలుపుతున్నటువంటి మహావంశ దీపవంశ అనేటటువంటి బౌద్ధ గ్రంథాలు ఏ దేశానికి చెందినవి ఆప్షన్ సి శ్రీలంకకు నెక్స్ట్ రాజస్థాన్లోని ప్రముఖ జైన దేవాలయాలు అయినటువంటి దిల్వారా దిల్వారా అనే ఆలయాలను నిర్మించిన రాజవంశం ఏమిటి ఆన్సర్ సోలంకీలు నెక్స్ట్ సికింద్రాలో అక్బర్ సమాధిని దోచుకున్న తెగ ఏది ఆప్షన్ సి పిండారి తెగ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో